ఎవరిని నిందించాల్సింది లేదండి. ఎవరిని నిందిస్తావు చెప్పండి? నిజా నిజాలు తెలియకుండా ఎయిర్పోర్ట్లో ఉండే అథారిటీగా సిఐఎస్ఎఫ్ వాళ్ళ వాళ్ళే ఉండొచ్చు. నువ్వు ఒక పెన్ను చెక్ చేసావే, మరి ఎట్లయ్యా? కత్తి వెళ్ళిందా? కోడి కత్తి ఏమండి? పక్కూరు నాకు మంచి మిత్రులు. సరే రండి, కూర్చున్నా గోపాలరావు గారు మీకు తెలిసింది, రండి. నేను షానుగా పిలిచాను, మీరు అందరూ వచ్చారు. ఇది తెలియచేయాలనుకున్నాను, తెలియజేశాను. తీవ్రంగా ఖండిస్తున్నారు, అది నో డౌట్ అప్పుడు. ఎంకరేజ్ అట్ చేస్తామండి, ఖండిస్తున్నా ఉంటే గణించి ఎంకరేజ్ చేస్తాం. పొడవండి అని శత్రువును కూడా పొడవకూడదండి. వాడు ఓటు మీద కొరుకో, నీ విద్యాలయం పెట్టా. పక్కోడు చెడిపోవాలి విద్యాలయం పెట్టా, వాడు మనకంటే బాగా పెడుతున్నాడా, వాడికంటే బ్రహ్మాండంగా విద్యాలయాలు నడుపు అని చెయ్యి. ఇటువంటి ఘోరానికి పాల్పడద్దు. చాలామంది ఫోన్ చేశారు నాకు, తెలుగుదేశంలో కూడా కొంతమంది ఆత్మీయులు ఉన్నారు, కుర్రవాళ్ళు అన్నారు, జగన్ అన్నకు జరిగిన తప్పన్న అని వాళ్ళు అన్నారు. అన్ని పార్టీల్లో తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి అన్న ఇలా జరిగిందన్న తప్పన్న, అలాగే కొన్ని ఊర్ల నుంచి అన్న బస్సు తగలబెడదామన్నా, ఇది ఎన్ని మా ఊర్లో అద్దాలు పడగొడతామన్నా అన్నారు. రుద్రా చేయొద్దండి, అది కోరుకోడు జగన్. అద్దాలు పగలగట్టుకోమని, బస్సులు తగలబెట్టమని, రైల్వే ట్రాక్లు పీకమని చెప్పడం, మన ఆస్తులు మనం పోగొట్టుకోవద్దు. మన ఆస్తులవి, మన బస్సులు. ఒక అద్దం పగలగొడితే ఆ షాపు వాడు ఏ అప్పు చేసి ఆ షాప్ పెట్టాడు, ఒక అద్దాన్ని మనం పగలగొడితే అదొక పాపం. వద్దు.